వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు ఓపీటీ మాక్సిమం 2 to 2.5 ఇయర్స్ కదా అసలు ఇన్ని రోజులు నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు అదా చదువుకుంటూ ప్రాక్టికల్ ట్రైనింగ్ ముద్దుగా మీ భాషలో సిపిటీ అని అంటారు ఇనిషియల్గా ఎలక్ట్రికల్ డిగ్రీ అయ్యాను కానీ తర్వాత అగ్రికల్చర్ మల్టీకల్చర్ మ్యూజిక్ మ్యాజిక్ కుకింగ్ ట్రెక్కింగ్ ఇట్లా మస్తు డిగ్రీస్ ఉన్నాయి మన దగ్గర ఏది పడితే చేసేసిన అప్పట్ల నేను చదవను బుక్కు చేయను కోర్సు చూడని యూనివర్సిటీ అంటే నాకు తెలిసలేదు ఒకవేళ అట్లేదన్నా యూనివర్సిటీ ఉందనుకో అది చాలా స్ట్రిక్ట్ రూల్స్తో నడిచే యూనివర్సిటీ అయి ఉండొచ్చు చాలా కష్టాలు ఉన్నాయి మీకు దీని బదులు జీసీ తెచ్చుకోవచ్చు కదా జీసీయా మీకు తెలిసి అడిగినరా తెలియక అడిగినరా తమాషాకి అడిగినరా నాకు అర్థం కాలే నా ఉద్దేశం ఏంటి అంటే ఓపీటీ మీద ఉన్నప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా ఆర్ఎల్స్ మీకు ఇక్కడ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళతోనైనా స్పాన్సర్ చేసుకోవాల్సింది కదా లేదా ఒక అమ్మాయిని డేట్ చేసి ఉండొచ్చు కదా పని అయిపోయింది ఏంటి డేటింగ్ నేను అసలు ఎంత బిజీ ఉంటానో తెలుసా మార్నింగ్ ఆఫీస్కి వెళ్తానా 8 AM నుండి 5 PM ఇంక్లూడింగ్ లంచ్ పీరియడ్తో సహా స్టాండప్ మీటింగ్లు గడ్ది గుడ్డు మీటింగ్లు అని సంపక తింటారు ఓకేనా ఆ తర్వాత ఇంటికి వచ్చినాక ఒరిజినల్ వర్క్ స్టార్ట్ అవుతుంది సైమల్టేనియస్లీ వర్కింగ్తో పాటు కుకింగ్ వాట్సాప్ చాటింగ్ చేయాలి ఇదంతా అయిపోయినాక ఇంట్లో వాళ్ళతో ఇండియా వాళ్ళతో టాకింగ్ ఇవన్నీ అయిపోయినాక షురూ అవుతుంది ఏంటి మన సిరీస్లు వెబ్ సిరీస్లు అమెజాను నెట్ఫ్లిక్స్ ఈ మధ్యన ఏంటది హాట్స్టారు కోల్డ్ స్టారు ఆహా టీవీ ఓహో టీవీ సాహో టీవీ ఇవన్నీ కవర్ చేయాలి డేట్స్ ఉండి కూడా టైం ఉండదు అప్పుడప్పుడు ఇంకా డేటింగ్ ఏడ దిక్కుంటుంది నాకు ఇంకోటి ఏంది ఓపీటీలు ఎందుకు అప్లై అయ్యలేదా చేస్తే మీరు 2 ఇయర్స్ ఇచ్చినట్టు గ్రీన్ కార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నన్న వాళ్ళ వైఫ్ వాళ్ళ పెద్దనాన్న మేనరికం చుట్టరికం కూడా ఉన్నాడు ఇక్కడ ఓకేనా నేను పుట్టినప్పుడు ఎప్పుడో పాప జీసీ అప్లై చేసినట్ట పాపం ఆయనకు మొన్నే వచ్చింది కొంచెం ప్రాసెస్ డిలేస్ ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి కదా కొంచెం ప్రాసెస్ డిలేస్ అందులో ఏముంది ఏదోటి మొత్తానికి వచ్చింది కదా వచ్చేం ఫాయిదా అండి ఆయన సచ్చి 5 ఇయర్స్ అయింది పాపం ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా ఒకటే దిగులు కొడుకులు అందరు సెటిల్ అయ్యిళ్ళు కోడళ్ళు కూడా మంచిగా దొరికిళ్ళు గ్రీన్ కార్డ్ రాలేదన్న బాధతోనే చచ్చిపోయాడు డాక్టర్స్ కూడా కొత్తగా హార్ట్అటాక్ లేక కొత్త టర్మ్ ఇంట్రడ్యూస్ చేసిళ్ళు జీసీ అటాక్ గ్రీన్ కార్డ్ బాధతో ఎవరైనా చచ్చిపోతే ఈ మధ్యన అట్లా పిలుస్తుంది ఏదో ఖాళీగా ఉన్నట్టు మాట్లాడుతున్నాం అసలు ఎన్ని అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తామో నీకు తెలుసా F1, F2, H1, H2, B1, B2, L1, L2 ఆల్ఫాబెట్ సరిపోక వాటి పక్కన నెంబర్స్ యాడ్ చేసుకొని మరీ మీకు వీసాస్ ప్రొవైడ్ చేస్తున్నాం యా నాకు మీ హెడ్ఏక్ సమజైంది కానీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా ఇంత టెక్నాలజీ ఉంది డిజిటలైజ్ చేయొచ్చు కదా మళ్ళీ డిజిటలైజేషన్ అంటే మొన్న ఒక క్యాంటీన్ ఓపెన్ చేసి అట్లా కాదు క్యాంటీన్ ఏంటి అదే రూపాయికి భోజనం దొరికినట్టు $10 ఒక H1B అప్లికేషన్ మొన్న కొత్త సిస్టమ్ ఓపెన్ చేసిళ్ళు కదా టప్ప ప్రతి ఒక్కడు 10, 20, 30, 40 H1B అప్లికేషన్లు వేసిందంట మొన్ననే కదా మీ అప్డేట్ వచ్చింది మళ్ళీ లాటరీ తీస్తున్నామని చెప్పి పోస్టులు కాకుండా కొంచెం ఆన్లైన్ ప్రాసెస్ చేయండి ఇంత టెక్నాలజీ ఉంది ఇంత అడ్వాన్స్ స్టేట్లో ఉండరు మళ్ళీ ఏమన్నా అంటే అగ్రరాజ్యం అమెరికా అని పబ్లిసైజ్ చేసుకుంటారు పోనీ పైసలు లేవా అంటే ప్రతి అప్లికేషన్కి మస్తు డబ్బులు బాత్రు ప్రీమియంలకు ఎక్స్ట్రా బాత్రు మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది ప్రీమియం అప్లికేషన్స్కి ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి కరెక్ట్ 15th డే midnight 12 AM 1 మినిట్ ముందు ఒక ఈమెయిల్ వస్తుంది ఆర్ఎఫ్ఈ మళ్ళీ ఆర్ఎఫ్ఈ ఏంది నేను చెడ్డీ వేసుకున్నప్పుడు స్కూలు అదేదో బ్లాక్ లిస్ట్ ఉందని చదువుకున్న అవతల పడ్డా ఆ స్కూల్ ఏమైందో నాకేం తెలుసు మేము ఇచ్చే కస్టమర్ సర్వీస్ చాలా బాగుంటుంది తెలుసా ఒకవేళ 15 డేస్లో మీ అప్లికేషన్ మేము ప్రాసెస్ చేయలేదనుకో మీకు మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం తెలుసా 100లో ఒకటికి ఇస్తారు నాకు తెలిసి అది కూడా బై మిస్టేక్లా ప్రాసెస్ అవుతుంది అనుకుంటా కదా అంతెందుకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మొన్నటికి మొన్న మన నవీన్ గడ్ నా ఫ్రెండ్ మస్తు పోరాడు జబర్దస్త్ పోరాడు అప్ప మస్తు ఉండేటోడు కానీ ఫస్ట్ నుండి వాడు క్యాప్ ఎగ్జామ్ H1B మీద ఉన్నాడు ఆ కంపెనీకి మీరు ఎప్పటి నుంచో H1B అప్రూవ్ చేస్తున్నారు మస్తు మందికి అప్రూవ్ చేసారు రైట్ ఆఫ్టర్ 30 ఇయర్స్ మీకు మూడొచ్చి మీ రూల్స్లో ఒక చిన్న టర్మ్ తీసుకొని అది ఫాలో అయితే లేరని చెప్పి అందరికీ H1B రిజెక్ట్ చేసి పడేసారు వాళ్ళు ఎడవాళ్ళు సడన్గా చాలు అర్థమైంది మీ దగ్గర మిస్టేక్స్ ఉన్నాయి మా దగ్గర మిస్టేక్స్ ఉన్నాయి అసలు ఇండియా GDP పడిపోయిందంటే సగం కారణం మీరే ఎందుకో తెలుసా
మెయిన్ ఇన్కమ్ పెళ్ళిళ్ళు. ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయినాయో తెలుసా ఇండియాలో? ఏదో నాకు తెలిసినే మస్తు మంది ఉన్నా. ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయో దీనివల్ల. నేను చెప్పేది ఏంటంటే, ప్యూరిఫైడ్ వాటర్ లేక ప్యూరిఫైడ్ సిస్టమ్ ఉండడం కష్టం. ఎక్కడైనా ఏదైనా అంతే, అది తప్పదు. ఓకేనా? కానీ ఏ ప్రాసెస్లో అయినా ఒక చెడ్డవాడు దొరకకపోయినా పర్లేదు, కానీ ఒక మంచివాడు పోయిందనుకో, అది బిగ్గెస్ట్ మిస్టేక్. సరే సరే, నాకు టైం అవుతుంది, బట్ నువ్వు చెప్పిన కొన్ని పాయింట్స్ చాలా చాలా బాగున్నాయి. వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు ఇంప్రూవ్ ఎవ్రీ డే. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, నా H1B వెనికి కాదు కాదు, మేము మిస్టర్ లంబుకి. లంబుగాడు మనది వస్తే చెప్పు. మిస్టర్ ఆవేశం విను, నేను చెప్పేది, మేము మిస్టర్ లంబుకి ఇవ్వాల్సిన H1B బై మిస్టేక్లో జంబుకి, అంటే నీకు, ప్రాసెస్ చేసాం. సో ఇన్ పర్సన్ అపాలజైజ్ చేద్దామని వచ్చాను, అంతే. సరే, గుడ్ లక్, బాయ్. అంటే ఇప్పుడు నాకు H1B రాలేదా? రే అరే ఒరే ఫసక్ 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 ఫసక్. సరే, H1B ఎట్లా ఇస్తలేదు, కనీసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి ప్లీజ్. ఓకే ఓకే ఓకే, నీకోసం ఈ ఒక్క పని చేసి నేను వెళ్ళిపోతాను, సరేనా? మీకు కనుక H1B లాటరీలో త్వరగా పిక్ అవ్వాలని ఉంటే, మీ H1B అప్లికేషన్ ఎలాంటి RFE లేకుండా త్వరగా ప్రాసెస్ అవ్వాలని ఉంటే, ఈ వీడియోకి ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.